el otro, pues nada, ahí estamos en el agarro. Y el otro, pues nada, tú me has despertado, una vez que yo me lo di a la persona que va a decir, comunity, vamos a ver, y ahora se me va a decir, y se me va a decir. మన కులదేవత అయినటువంటి మన ఇష్టదేవత అయినటువంటి అమ్మ చౌడేశ్వరి మాత ఉత్సవాల్లో భాగంగా నన్ను ఆహ్వానించినటువంటి చౌడేశ్వరి మాత ఆలయ కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా యాదవ సంఘం అధ్యక్షులు సుదరు తమ్ముడు మల్లేష్ గారు మన యాదయ్య యాదవ్ గారు ఒడలి శ్రీనివాస్ యాదవ్ గారు శేఖర్ యాదవ్ గారు తిరుమలేష్ యాదవ్ గారు శివ యాదవ్ గారు వెంకటయ్య అన్న వెంకటన్న గారు వెంకటేష్ గారు పాండు యాదవ్ గారు మిగతా సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అమ్మలకు మా అక్కలకు మా చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ నిండు మనసుతోటి కుటుంబం అంతా అమ్మవారికి బోనం సమర్పించుకుంటే ఆ అమ్మవారు కటాక్షంతో మనం కానీ మన కుటుంబం కానీ చల్లగా ఉంటుంది అనవాయితోటి మనం గత పెద్దలు ఇచ్చినటువంటి అనవాయితోటి అమ్మను ప్రతిష్ఠితులతోటి పవిత్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి వాస్తు రూపంలో ఆలయాన్ని నిర్మించుకొని అమ్మ నీవు లేని మేము లేము నువ్వు ఇచ్చినటువంటి జన్మలో నువ్వు జన్మనిచ్చినావు కానీ జన్మలో మాకన్నీ నా పసుపు కుంకాలు మంచిగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా చుట్టుపక్కల ఉన్నటువంటి మేమందరం బాగుండాలని చెప్పి పవిత్రమైనటువంటి మనసుతోటి బండారును సమర్పించి ఆ బండారుతో తల్లి ఇగో నేను ఇంతకన్నా నీకు నెక్కి ఇవ్వలేను ఇదే బంగారమైన ఇదే ఇంకేదైనా పవిత్రమైన ఉదయంతో ఇస్తున్నా అని చెప్పి బోనాలు సమర్పించి 3 రోజులు కుటుంబ సభ్యులు ఎక్కడ బంధుమిత్రులున్నా మాకు బంధువులున్నా ఇంటి కోడ అల్లుళ్ళున్నా బంధువులందరినీ పిలుచుకొని ఒక దగ్గర ఉండి అమ్మవారికి ప్రేమ కటాక్షాన్ని పొందడానికి వచ్చినటువంటి మా యాదవ సోదరులందరూ మంచి పూర్తి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ప్రాంతంలో మీరు మంచిగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. దాంట్లో పాటు మీరు మంచి ఆలయం మంచి నిర్మించుకున్నారు అమ్మవారి ఆశీస్సులుండి ఇంకా ఈ ఆలయం పవిత్రమైనటువంటి ఆలయంగా వెలుగుంది. మంచిగా అమ్మవారు మీరు అడిగినదే ఆలస్యంగా మీ కష్టాలని తీర్చే విధంగా అమ్మవారు మిమ్మల్ని కనకరించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా పాదాల మీద వారి అమ్మవారిని కోరుకుంటూ అదేవిధంగా యాదవ సోదరులందరూ నాకు గత ఎన్నికల్లో తిమాజిపేట ఎన్నికల్లో తిమాజిపేట ప్రాపర్ కానీ తిమాజిపేట మండలం ఉన్నటువంటి మా యాదవ సోదరులందరూ నాకు నిండు మనసుతో నన్ను దీవించు నన్ను మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి తమ్ముడిగా మీ ఇంటి కొడుకుగా మీ ఇంటి మీ తమ్ముడిగా నన్ను భావించి ఆశీర్వదించాడు. ఇవాళ మీరు ఒక యాదవ్ కమ్యూనిటీ కావాలని మొన్న మా సభ్యులందరూ వచ్చి నన్ను అడిగారు. మీరు నాకు ఇచ్చినటువంటి సహాయంలో నేను చేసినటువంటి సహాయం చాలా చిన్నది. మీరు నాకు 2 సార్లు పదవి ఇచ్చారు. మీరు అడిగింది చిన్న పని ఆ పన్నుకు చేయకపోతే ఆ కమిటీ వాళ్ళు మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఎవరిని 1 రూపాయి అడగాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర పోయి మీరు అడగాల్సిన అవసరం లేదు. ఆ కమ్యూనిటీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి ప్రతి పైసా నేనే ఇస్తాను అమ్మవారు ముందు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాకు
అరవీ వెళ్ళి గారు ఇచ్చినటువంటి 10 అమ్మవారి ముందులో నన్ను పిలిచి నన్ను సత్కరించి నా మనసులో మీ మనసులో నాకు ఇంత స్థానాన్ని ఇచ్చారు కాబట్టి నేను మీకు మీరు ఏమి ఇచ్చినా తీసుకోలేదు. నాకు అద్భుతమైన పదవి ఇచ్చారు, నాకు ఇంత గౌరవం ఇచ్చారు కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకొని మీరు అడిగినటువంటి చిన్న కోరిక నెరవేర్చే విధంగా నేను ముందు కోరుకుంటూ మా యాదవ సోదరుని ఆహ్వానించినటువంటి ఆ తమ్ముళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు నేను అమ్మవారికి ఇట్లా కంకరించి పోవద్దంటే ఆగిపోతా. ఎందుకంటే నాకు సీఎం గారు ఔరంగాబాద్ లో మీటింగ్ ఉంది, వారు నన్ను ఆహ్వానించారు పోదాం న్యాయపడి రమ్మని చెప్పారు. ఒకవేళ అమ్మవారు పోలేదనుకో అమ్మవారి ఆపినట్టు అందుకే మా ప్రజలు చెప్తే ఆపలేదని చెప్తా చెప్పిన. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి రేపు పొద్దుగాల ఫోన్ చేస్తా, రాత్రి ఎంత రాత్రి అయినా నేను హైదరాబాద్ చేరుకో, నువ్వు పొద్దుగాల ఇంటికి రాను. ఇంకా హెలికాప్టర్లు జగం ఉంటేనే పోతా, జగలేదనుకో మెల్లి తప్పుకుంటారు సార్ మా వాళ్ళు పిలిచారు, మా అమ్మ పిలిచింది, నాకు చెవుడైతే అమ్మ పిలిచింది, పోతానో వస్తా. రాత్రికి వచ్చిన పోయిన తీసుకోవాలి. అందుకని ఒకవేళ రాకున్నా కానీ మీరు తప్పుగా అర్థం చేసుకో, ఎందుకంటే మీరు పోతే మాత్రం టీవీలో కనపడతాం మీకు అక్కడ. ఇక టీవీలో కనపడకపోతే ఇక్కడ నట్ల ఎక్క. అందుకని ఈ రోజు ఇంత రాత్రి రావడం జరిగింది. అమ్మవారు ఆజ్ఞ ఉన్న శివుడు ఆజ్ఞలే సీమైన ఉంటారంటారు. మీరు మల్లన్న భక్తులు, మీరు మల్లన్న బిడ్డలు, అందుకంటే ఆ మల్లయ్యనే మీ కులదేవుడు. ఎందుకంటే ఆ శివుడు ఆజ్ఞ లేని సీమైన ఉంటుందంట. మరి ఆయన ఆజ్ఞ ఇచ్చింది అనుకో తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తా, రాకపోయినా నన్ను తప్పుగా భావించొద్దని కోరుకుంటూ మీ అందరు నన్ను ఆహ్వానించినటువంటి మా తిమ్మాజిపేట మండల కేంద్రమైనటువంటి మా యాదవ బంధువులందరికీ, నా కుల బంధువులందరికీ, నా ఆత్మ బంధువులందరికీ, నా శివభీజులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శ్రీరస్వామి ధన్యవాదాలు చెప్పు సెలవు తీసుకుంటున్నా. అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీ పైన నా పైన ఉండి అమ్మ మనల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.